నిద్రిస్తున్న సమయంలో ఆడవారి వంటి మీద నగలు దొంగలించే దొంగలను దర్శి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 132,000 రూపాయలు విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ ప్రకాష్ రావు వెల్లడించారు. ఉప్పల్పాడు మండలం కొండపి గ్రామానికి చెందిన పాలపర్తి కళ్యాణ్, నాగులూరు వెంకటస్వాములను దర్శి ఎస్ఐ బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై ఖర్చుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసిందని డిఎస్పీ చెప్పి సిబ్బందిని అభినందించారు. నేను దర్శి డిఎస్పీ మాట్లాడుతున్నాను. ఈరోజు దర్శి సిఏ గారు, ఎస్ఐ గారు, అలాగే తాలూరు ఎస్ఐ గారు ఈ సంవత్సరం మొదటి నుంచి ఫిబ్రవరి తర్వాత ఏప్రిల్ మే నెలల్లో మే జూన్ నెలల్లో 3 చైన్ స్నాచింగ్ జరిగింది. అది నిద్రిస్తున్న ఆడవారి నెలలోంచి చైన్ లాక్కొని పదునైన దొంగలు ఉన్నారు. వారి పేరు పాలపర్తి కళ్యాణ్, కోటయ్య, 20 సంవత్సరాలు కొండేపు మండలం, అలాగే నాగులూరు చిన్న అలియాస్ సింటు, క్యాస్ట్ బై పాముల కే గ్రామము కొండేపు మండలం. వీళ్ళిద్దరూ మన దర్శిలో ఒక దొంగతనం, అది ఉయ్యాలవాడ గ్రామం. అలాగే తాళూరు మండలంలో తురకపాలెం మరియు కొత్తపాలెం గ్రామం, తాళూరులో 2 అఫెన్సులు, అలాగే దర్శిలో 1 అఫెన్స్, మొత్తం 3 అఫెన్సులు ఉన్నాయి. దీంట్లో స్పెషల్ టీమ్గా యాక్చువల్గా తాళూరు ఎస్ఐ గారిని, దర్శి ఎస్ఐ గారిని నియమించారు. మరి దర్శి సిఏ గారి ఆధ్వర్యంలో ఈరోజు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 3 చైన్లు, దొంగలించబడిన 3 బంగారు చైన్లని రికవరీ చేసాము. వాటి విలువ 132,000 రూపాయలు. వాటిని కూడా సీజ్ చేశారు. వాళ్ళని రిమాండ్ మీతో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మరి మన జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాపర్టీ అఫీసర్ మీద దృష్టి సారించారు. దానిలో భాగంగానే ఈ స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎంత పట్టుదలతో ఈ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. వారిలో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, పవన్, కిషోర్ మరియు కానిస్టేబుల్స్ వెంకటేష్, కిరిపాల్ రెడ్డి, పవన్, వీళ్ళు కూడా ఆ టీంలో గట్టిగా పనిచేశారు. వీరికి రివార్డు ప్రకటించడం అయింది. శుక్రవారం జరిగే క్రైమ్ మీటింగ్ దాంట్లో వీడియో మన క్రైమ్ మీటింగ్ జరుగుతుంది ప్రతి శుక్రవారం. దాంట్లో వీళ్ళకి రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. వీరిని ప్రత్యేకంగా నేను అభినందిస్తాను.